హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు డువాడై ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నుంచి మరిన్ని మంచి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది, మరిన్ని మంచి వీడియోలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే విషయంలోకి వెళ్తే, కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుల్, ఏపీఎస్పీ, ఏఆర్ ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి నోటిఫికేషన్ ఉందో దానికి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియోని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ప్రధానంగా ఇప్పుడున్న ప్రస్తుత నోటిఫికేషన్ని చూసినప్పుడు గత నోటిఫికేషను ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్తో పోల్చి అక్కడున్న పేపర్ని, అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి ఎగ్జామినేషన్ పేపర్ని, లేకపోతే గతంలో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య, ఇప్పుడున్నటువంటి పోస్టుల సంఖ్య అన్నింటినీ అంచనా వేసిన తర్వాత ఈ వీడియో మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ప్రధానంగా జిఎస్ని పరిశీలించినప్పుడు జిఎస్లో కరెంట్ అఫైర్స్ నుంచి 30, జనరల్ సైన్స్ నుంచి 20, ఇండియన్ హిస్టరీ నుంచి 20, ఎథిక్స్ నుంచి 15, తెలంగాణ హిస్టరీ నుంచి 12, పాలిటీ నుంచి 10, తెలంగాణ మూమెంట్ నుంచి 10, ఎకానమీ నుంచి 8, జియోగ్రఫీ నుంచి 5 మార్కులు ఇవ్వడం జరిగింది. ఇది జిఎస్ని ఒక పార్ట్ ఏగా భావించినప్పుడు. పార్ట్ బిగా మన ఇంగ్లీషు, రీజనింగ్, ఆర్థమెటిక్ని భావించినప్పుడు మొత్తం 70 మార్కులు రావడం జరిగింది. 20 మార్కులు ఇంగ్లీషు, 50 మార్కులకు రీజనింగ్, ఆర్థమెటిక్ రావడం జరిగింది. అయితే పార్ట్ బికి సంబంధించి ఎక్స్పర్ట్స్ని అడిగినప్పుడు దాదాపుగా ఈ 25 మార్కులకు 30 నుంచి 40 మార్కులు చేస్తే మంచి స్కోర్గా చెప్పడం జరుగుతుంది. ఏది పార్ట్ బి ఏదైతే రీజనింగ్ ఆటోమేటిక్గా మనం భావిస్తున్నామో అది 50కి ఒక 40 మార్కులు, 30 నుంచి 40 మార్కులు అంటే ఒక మంచి అభ్యర్థి చేయగలుగుతాడని బయట మ్యాథ్స్ ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇంగ్లీష్ని పరిశీలించినప్పుడు 20 మార్కులకు ఇంగ్లీష్ ఇచ్చినప్పటికీ గ్రామీణ ప్రాంత అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా, కానిస్టేబుల్లకు పోటీపడే అవకాశం ఉంటుంది కాబట్టి అంతా చేసే పరిస్థితి లేదు. ఒక 6 నుంచి 10 లేదా 12 మార్క్స్ చేయడం అనేది జనరల్గా జరగవచ్చు అనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి విషయం. అయితే ఇది పార్ట్ బికి సంబంధించి 70 మార్కులకు ఓవరాల్గా 35 నుంచి 40 ఇంగ్లీష్ ఆర్థమెటిక్ గెలిపినప్పుడు ఇంగ్లీషు దానికి సంబంధించి 35 మార్కులు మీరు చేసి ఉంటే మంచిగా చేసినట్టు చెప్పుకోవచ్చు, ఉద్యోగం సాధించబోయేటటువంటి అభ్యర్థి సేఫ్ జోన్లో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ పార్ట్ విషయంలో. అదేవిధంగా ఇంగ్లీష్ విషయంలో కూడా మీరు 8 మార్క్స్ కనుక సాధిస్తే మంచి స్కోర్గా చెప్పుకోవచ్చు ఇంగ్లీష్ సంబంధించి. ఇక కరెంట్ అఫైర్స్ చాలా టఫ్గా రావడం జరిగింది, 15 మార్కులు చేస్తే మంచి స్కోరు. జనరల్ సైన్స్ సంబంధించి 20 మార్కులకు 13-14 మార్కులు చేస్తే మంచి స్కోరు. ఇండియన్ హిస్టరీ 20 మార్కులకు 17 మార్కులు చేస్తే అది మీరు మంచి స్కోర్గా చెప్పుకోవచ్చు. ఇంకా ఎథిక్స్ 15కు 7 మార్కులు చేస్తే మంచిది. ఎథిక్స్ చాలా టఫ్గా పడడం జరిగింది, చాలామంది అభ్యర్థులు ఎథిక్స్ విషయంలో కొంత కోల్పోవాల్సిన ప్రమాదం ఏర్పడింది మార్క్స్ విషయంలో. తెలంగాణ హిస్టరీ 12కు 7 మార్కులు చేస్తే చాలా మంచి స్కోర్గా చెప్పుకోవచ్చు. పాలిటీ విషయంలో 5 మార్కులు చేస్తే మంచి స్కోర్గా చెప్పుకోవచ్చు, 10కి 5 నుంచి 8 చేస్తే మంచి స్కోరు. కొంతవరకు పాలిటీ విషయంలో కూడా టఫ్గానే పడ్డట్టుగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఎకానమీ ఒక 8-9 మార్కులకు ఎకానమీ రావడం జరిగింది. 9 మార్కులు ఎకానమీ చూసినప్పుడు దాదాపు అన్ని టఫ్ బిట్లే పడడం జరిగింది. ఒక 4 మార్కులు కనుక సాధిస్తే చాలా గగనంగా చెప్పుకోవచ్చు ఈ పేపర్ విషయంలో. జియోగ్రఫీ విషయంలో 5 మార్కులకు రావడం జరిగింది, 3 మార్కుల వరకు జియోగ్రఫీ, 3-4 మార్కుల వరకు చేయొచ్చుగా చెప్పడం జరుగుతుంది. ఇది పార్ట్ ఏకి సంబంధించిన స్కోర్ల విషయం. అయితే ఓవరాల్గా చూసినప్పుడు 75 నుంచి 85 వరకు జిఎస్ పార్ట్లో మీరు స్కోర్ చేయగలిగితే దాదాపు సేఫ్ జోన్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ 35 నుంచి 40 మార్కులు ఏదైతే 35-40 మార్కులు మనం ఇది అంటున్నామో ఇది ఆటోమేటిక్ రీజనింగ్. అదేవిధంగా ఒక 8 మార్కులు 6 నుంచి 8 మార్కులు దీనికి సంబంధించింది. ఓవరాల్గా మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనాలిసిస్ చేస్తున్న సందర్భంలో ఈ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి, సివిల్ కానిస్టేబుల్ సంబంధించి ఒక 110 నుంచి 115 మధ్యన చాలా జిల్లాల్లో ఓపెన్ కట్ ఆఫ్ ఉండబోతున్నట్టుగా అర్థమవుతుంది. 110 నుంచి 115 మార్కులు చాలా జిల్లాల్లో ఉండబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఇంకా కొన్ని జిల్లాల్లో 1-2 మార్కులు తక్కువగా కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా మేము నల్గొండ లాంటి కాంపిటేటివ్ వాతావరణం ఉన్నటువంటి జిల్లాని బేస్ చేసుకొని చెప్తాం కాబట్టి ఈ నల్గొండ జిల్లాలో గతంలో చూసినప్పుడు, లాస్ట్ నోటిఫికేషన్ చూసినప్పుడు పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నప్పుడు సివిల్ 125 మార్కులు కట్ కావడం జరిగింది. ఈసారి 450 పోస్టులు నల్గొండ జిల్లాలో ఉండడం జరిగింది. 450 పోస్టులు అన్నప్పుడు ఇక్కడ సరే ఒకవేళ అభ్యర్థి ఒక మంచి స్కోర్లు చేస్తున్నప్పటికీ 125 వరకు స్కోర్లు చేసినప్పటికీ కూడా ఒక 10 మార్క్స్ వరకు దాదాపుగా కిందికి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి 10-12 మార్క్స్ జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ 110 నుంచి 115 మధ్యలో దాదాపుగా నల్గొండ జిల్లా లాంటి జిల్లాల్లో ఓపెన్ కట్ ఆఫ్ అనేది కట్ కావచ్చు. ఇంకా కొన్ని జిల్లాల్లో అయితే 110కు బిలో కూడా అయ్యే అవకాశం ఉంది. ఇక మీ కేటగిరీలను బట్టి 3 మార్కులు 5 మార్కులు
బీసీ కానీ ఓసీ రిజర్వేషన్స్ కానీ ఇంకా మహిళా రిజర్వేషన్స్ అయితే ఇక్కడ 5 అనుకున్నప్పుడు ఇంకొక 3 మార్కులు 4 మార్కులు కలుపుకొని ఇంకా కిందికి చూసుకోవచ్చు. మీ మీ స్కోర్లను కూడా కింద కామెంట్ రూపంలో పోస్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీ స్కోర్లను చూసిన తర్వాత కూడా ఒకవేళ దాదాపు అయితే సరే, ఎప్పుడు కూడా అభ్యర్థి స్కోర్నే ప్రామాణికంగా చేసుకొని అయితే కట్ ఆఫ్ అనాలిసిస్ చేయడం జరగదు. కానీ కొన్ని సందర్భాల్లో ఒక కట్ ఆఫ్ అనాలిసిస్ చేస్తున్న సందర్భాల్లో దాన్ని కూడా ఒక ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ మాకైతే స్కోర్లు ఎవరి కూడా ఇప్పటికైతే అందలేదు. మీ స్కోర్లు అయితే కింద కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇది కామెంట్ ఇంకా కట్ ఆఫ్కు సంబంధించింది. అయితే ఇంకొకసారి గతంలో అనాలిసిస్ చేస్తే గత ఓపెన్ కట్ ఆఫ్లు 2009లో ఈ తరహా నోటిఫికేషన్ అనేది 2009లో 2 నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ తర్వాత నోటిఫికేషన్ 2 అనేది 2009లో ఉన్నటువంటి నోటిఫికేషన్ 2లో దాదాపుగా 400 పోస్టులు ఉండడం జరిగింది నల్గొండ జిల్లాకి సివిల్ సంబంధించి. అప్పుడు ఓపెన్ కట్ ఆఫ్ 125 వచ్చింది. అప్పుడు ఉన్నటువంటి పేపర్ అనేది ఈజీ పేపర్ లేకపోతే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కాకుండా గతంలో గత కొత్త అభ్యర్థులు ఆల్రెడీ 1 ఇయర్ 2 ఇయర్స్ ఉద్యోగం చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులు రాసినటువంటి నోటిఫికేషన్ చూస్తే ఆ నోటిఫికేషన్ కూడా 127 వరకు నల్గొండ జిల్లాలో ఓపెన్ కట్ ఆఫ్ అనేది రావడం జరిగింది. అయితే అప్పుడున్నటువంటి ఓపెన్ కట్ ఆఫ్ అప్పుడున్నటువంటి పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉంది కాబట్టి అంత స్థాయికి వచ్చిందనేది మా అభిప్రాయం. ఇప్పుడు పోస్టుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. పేపర్ కఠినత్వం అనేది కూడా ప్రధానంగా చాలా ఎక్కువగా ఉంది. మేము స్టార్టింగ్ నుంచి మా ఛానల్ ద్వారా మేము చెప్పిన ఎవరైతే స్మార్ట్ ప్రిపరేషన్ వైపు ఉంటారో ఎప్పుడు కూడా స్కోర్లు ఎంత చేసినప్పటికి కూడా పేపర్ ఎంత కఠినంగా ఇచ్చినప్పటికి కూడా స్కోర్ అనేది పైకి అయితే పోదు. మీరు ఎంత బాగా చదివినా కట్ ఆఫ్ అనేది ఆ పేపర్ స్మార్ట్ వర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళు చేసేంతవరకే చేయగలుగుతారు ఆ స్కోర్లను. ఇంకా అంతకుమించి ఎప్పుడు కూడా ఉండదు. కాబట్టి కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. చాలామంది అభ్యర్థుల స్కోర్లు తెలుసుకుంటున్నప్పుడు కూడా చాలామంది అభ్యర్థులు 80 మార్కులని 90 మార్కులని కూడా చెప్పడం జరుగుతుంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఎగ్జామినేషన్ వాతావరణంలో ఒక అభ్యర్థి అయితే ఈ పేపర్ని 125 వరకు అయితే చేయగలుగుతాడు. పోస్టుల సంఖ్య భారీగా ఉంది కాబట్టి ఒక 10 మార్కులు కిందికి వేసుకున్న ఈజీగా ఓపెన్ కట్ ఆఫ్ అనేది 115 వరకు, కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాల్లో 115 113 వరకు కూడా రావచ్చు. ఇంకా కాంపిటేటివ్ అవేర్నెస్ తక్కువగా ఉన్న జిల్లాల్లో మాత్రం 110కి లోపల కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఓపెన్ కట్ ఆఫ్ అనేది. ఇక సబ్జెక్టు విషయంలో పేపరు కొంత చూసినప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ పేపర్తో పోల్చినప్పుడు 1-2% పేపర్ విషయంలో కఠినత్వం కానిస్టేబుల్కే ఎక్కువ కఠినత్వం ఉన్న. ఇక దాదాపుగా మేము చెప్పినటువంటి కట్ ఆఫ్లు గతంలో కూడా చాలా వీడియోస్ నిజమైనవి. దాదాపు ఇది కూడా నిజమవుతుందనే భావించడం అయితే అయితే ఇంకా కొంతమంది అవగాహన లేనటువంటి వ్యక్తులు కూడా వీడియోలు అయితే కట్ ఆఫ్ అనాలిసిస్లు చేయడం జరిగింది. మరి చూద్దాం ఎవరి కట్ ఆఫ్లు ఏంది ఏమవుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. దాదాపు అయితే మేము చెప్పిన ఏ వీడియో అయినా దాదాపుగా గతంలో రియాలిటీ అయింది. మీ స్కోర్స్ కూడా కింద కామెంట్ అయితే చేసే ప్రయత్నం అయితే చేయండి. 2009 నోటిఫికేషన్కు ఈ నోటిఫికేషన్కు కొంత పోస్టుల సంఖ్యలో సిమిలారిటీ ఉంది. అప్పుడున్నటువంటి పేపరు సారూప్యతతో పోల్చినప్పుడు ఈ పేపర్ సారూప్యత కొంత కఠినంగా ఉంది. అప్పుడు ఈజీగా ఉంది. అప్పుడున్నటువంటి అదే పోస్టులను 125 మార్కుల వరకు అప్పుడు ఓపెన్ కట్ ఆఫ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పేపర్ కఠినం అనేది దాంతో రెట్టింపు కఠినంగా ఉంది. అదేవిధంగా గతం నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో లాస్ట్ నోటిఫికేషను ఆ పేపర్తో పోల్చినప్పుడు కూడా ఈ పేపర్ అనేది కఠినంగా ఉంది. లాస్ట్ పోస్టులతో పోల్చినప్పుడు ఈ పోస్టుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ఏదేమైనా దాదాపుగా మా అనాలిసిస్ నిజమవుతుందని అనుకుంటున్నాం. ఇంకా కొంతమంది అభ్యర్థులు స్కోర్ చేయనటువంటి అభ్యర్థులు ఇంకా కిందికి వస్తుందేమో అని భావించే అవకాశం ఉంది. ఉన్నప్పటికీ కూడా అంతకంటే కిందికైతే రాకపోవచ్చు అనేదే మా అభిప్రాయం. కొన్ని జిల్లాల్లో మాత్రం 108 వరకు కూడా రావచ్చు అనేది అనుకుంటున్నాం. ఏదేమైనా మేము మాకున్నటువంటి 10 ఏళ్ళ అనుభవం ఎగ్జామినేషన్ వాతావరణంలో ఒక ఆస్పిరెంట్ ఎంతవరకు చేయగలుగుతాడు, ఆ పేపరు టేకింగ్ ఎంత టైం టేకింగ్ ఎంత తీసుకుంటుంది, ఇది నిజంగా బయట అన్ని క్వశ్చన్లు చేసినప్పటికీ ఆ ఎగ్జామినేషన్ వాతావరణంలో అన్ని క్వశ్చన్లను అభ్యర్థి అటెంప్ట్ చేయగలుగుతాడా, అనేక అంశాలని దృష్టిలోకి పెట్టుకొని మాత్రమే ఈ కట్ ఆఫ్ అనాలిసిస్ అనేది మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇంకా ఆషమాషగా ఏదో వ్యూస్ కోసం రేటింగ్స్ కోసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కట్ ఆఫ్ అనాలిసిస్ని మాత్రం చెయ్యం. ఎందుకంటే కట్ ఆఫ్ అనాలిసిస్లు చేసేటప్పుడు మా వీడియోస్ చూసి బాధపడే అభ్యర్థులు కూడా ఉంటారు. కొంతమంది జెన్యున్గా స్కోర్లు చేసి కూడా బాధపడే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరి కోసం వాళ్ళ అవగాహన నిమిత్తమే ఈ కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇంకొకటి కూడా మేము చెప్పిందే ప్రామాణికం అని కూడా ఏం చెప్పడం లేదు. దాదాపు గతంలో కరెక్ట్ అయినాయి కాబట్టి మా అనాలిసిస్ అనేది ఇది కూడా నిజం కావచ్చు అనేది మా యొక్క ఉద్దేశం. అంతే తప్ప మనసులు నొప్పించాలన్న ఉద్దేశం మాకు లేదు. ఎవరికైనా మా కట్ ఆఫ్ అనాలిసిస్ నచ్చినట్టయితే
బాధపడి ఉన్నట్టయితే క్షమించమని కూడా అడుగుతున్నాం. ఇది అండి మీ బాలాజీ చిరబైన మీ డువాడే ఛానల్. మరొక మంచి వీడియోతో మరింత సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు ఉంటామండి.